టాలీవుడ్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చిరంజీవి గారు రాజీనామా చేశారు అనేటువంటి వార్తలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా క్రమశిక్షణ సంఘం పదవికి మెగాస్టార్ చిరంజీవి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది తొలుత రెండు వేల పంతొమ్మిది సీనియర్ నరేష్ అధ్యక్షున ఈ కమిటీ ఏర్పడింది ఆపై కొంతకాలానికి మా కార్యనిర్వాహక సభ్యులు రెండుగా విడిపోగా వారి కృష్ణం రాజు చిరంజీవి మురళీమోహన్ మోహన్ బాబు జయసుతులు సభ్యులుగా మరో క్రమశిక్షణ సంఘం ఏర్పడింది మరి మాధవ విభేదాలు తొలగక ముందే కరోనా వెలుగులోకి రాగా అప్పటి నుంచి అన్ని రకాల సినీ కార్యక్రమాలు నిలిచిపోయాయి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కోవిడ్ ప్రభావం నుంచి బయటపడుతుంది మరోసారి మా తదుపరి ఎన్నికలు కూడా సమయం దగ్గర దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది అనేటువంటి వార్తలు ఇప్పుడు హల్చల్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి దీనికి సంబంధించి ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎలక్షన్స్కి సంబంధించి నరేష్ గారు జీవిత రాజశేఖర్ వీళ్ళంతా కూడా ఎన్నికైనటువంటి పరిస్థితి సభ్యులుగా కాకపోతే నరేష్ గారికి జీవిత రాజశేఖర్లకు సంబంధించి ఏ రోజు కూడా పడినటువంటి పరిస్థితే కాదు వాళ్ళు ఎప్పుడూ కూడా సమన్వయంతో ఒక మాట మీద ముందుకెళ్ళినటువంటి సందర్భాలు ఒక్కటి కూడా లేదు కానీ వాళ్ళని సభ్యులుగా సెలెక్ట్ చేసి వాళ్ళు పోటీ చేస్తున్నారు అన్నప్పుడే ఖచ్చితంగా వీళ్ళందరూ ఇప్పుడు హేమ గారు కానీ లేకపోతే రాజశేఖర్ గారు కానీ జీవిత గారు కానీ లేకపోతే నరేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అయినటువంటి పర్ఫెక్ట్గా అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి విధానంలో ఉన్నటువంటి విధంగా ఎక్కడా కూడా ప్రవర్తించినటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఎప్పుడు చూడు గొడవలు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు నిందలు వేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మరి ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్కి సంబంధించి ప్రజలు చర్చకి తీయడానికి పలసనవటానికి కూడా ఈ గొడవలే కారణమని చెప్పడం కూడా ఎటువంటి అది మరి ఇది విసిగిపోయినటువంటి చిరంజీవి గారు కృష్ణంరాజు గారు మోహన్ బాబు గారు జయసూద గారు వీళ్ళందరూ కలిసి మరి సెకండ్గా ఏర్పడ్డారు సెకండ్ క్రమశిక్షణ సంఘంగా ఏర్పడ్డారు కానీ అయినా కూడా ఇప్పుడు ఏంటంటే కృష్ణంరాజు గారి ఆరోగ్య పరిస్థితులు అంటే బయటికి రావడానికి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కృష్ణంరాజు గారి ఆరోగ్య పరిస్థితులు వయసు కారణం కావచ్చు మరి కారణం కారణమైతే అది చెప్తున్నారు అనమాట అంటే ఆరోగ్యపరంగా ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి చేయలేనటువంటి అందరూ ఏజ్లో వచ్చి సిక్స్టీ ప్లస్ ఉన్నారు కదా ప్రతి ఒక్కరు కూడా మరి ఇదే మెయిన్ కారణంగా చెప్తున్నారు మరి చిరంజీవి గారికి కూడా సిక్స్టీ ప్లస్ కాబట్టి అయినా కూడా ఒకసారి కోవిడ్ బారిన పడ్డారు మళ్ళీ దాని మీద మళ్ళీ రిస్క్ ఎందుకు అనుకున్నారా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా తెలియాలి మళ్ళీ మా ఎలక్షన్స్ మళ్ళీ ఇంకొక మా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఏమైందో చూద్దాం